51వ రోజు ఉదయం 9:30 10:15 నామినేషన్స్ అనేసరికి ప్రతి వార్డులో ఇంచి ఎవరినన్నా అంటే హీరో అవుతాం, ఎవరినైనా అంటే హీరో అవుతాం అనే ఫీలింగ్స్ తోటి రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. తేజాన్ని తిడితే నేను హీరోని అవుతాను, లేదంటే ఎవరిని తిడితే నేను హీరోని అవుతాను. ఇలాంటి ఫీలింగ్స్ తోటి ఏమీ లేకపోయినా సరే ఎగిరెగిరి పడుతున్నాయి కొన్ని ఇస్త్రాకులు. ఇదొక గొప్ప హౌస్. ఈ హౌస్లో నామినేషన్ అనే ప్రక్రియ తెలివైన ప్రక్రియ. ఇది యాక్చువల్గా ఈ ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారు ఇక్కడ. ఇది మాత్రం నిజం. ఒక స్ట్రాటజీస్ తోటి ఈ హౌస్లోకి వచ్చారనేది నేను మొదటి వారంలో గమనించాను. అది ఇప్పటికి కూడా నేను స్టిక్ ఆన్ అయి ఉన్నాను. ఎవరు అడిగినా చెప్తా ఇది. నువ్వు చెప్తావు, నువ్వు ఏం చెప్తావు, సారీ నామినేషన్తో. ఇది సాక్రిఫైస్ ఆల్సో ఈజ్ అ గ్రేట్ కదా. కానీ అమర్దీప్ చెప్పన్నప్పుడు నువ్వు చెప్పాలి ఎందుకు? అది మీటింగ్ గురించి, అది మీటింగ్ అగ్బోల్ అన్న కదా. నువ్వు సపోర్ట్ చేయాలి ఆ టైంకి, డిఫెండ్ చేయాలి. సాక్రిఫైస్ ఆల్సో గ్రేట్. అది అమర్దీప్ చెప్తున్నారు, అది కూడా గ్రేట్ ఎఫర్టే కదా. అవును, బోలే అన్న ఆడలేదు. అది జలేబీపురం ఏంటిది, అది నువ్వు యాక్ట్ చేసావు కదా. అది అది నేను యాక్ట్ చేశాను. మరి 2 డేస్ నేను కష్టపడ్డాను నేను కూడా. అది నా పాయింట్. అంటే అతను నాకు చేసిన ఇదికి నాకు నేను కామెడీగా తీసుకున్నాను. నిన్న తేజ వేసిన నామినేషన్ మాత్రం అసలు మరీ టూ మచ్ ఉండేప్పా. అది నా పాయింట్. నేను సర్లే వాడిని ఎందుకులే నామినేట్ చేయడం, పాపం ఒక్కడే కామెడీ చేస్తున్నాడు ఇక్కడ, మళ్ళీ ఎందుకు అనవసరంగా మళ్ళీ నాతో మాట్లాడకుండా నాతో కూడా కామెడీ చేయకుండా ఎందుకు అని చెప్పి నేను లైట్ తీసుకుంటే నా ఇంకా రివర్స్లో నన్నే ఆ మాట మీద అసలు ఇక్కడైనా ఉందా అమర్దీప్. ఇది అంటే ఒక ఆడపిల్లన అండి, నేను కదా హర్ట్ అవ్వాలి. నేను అదే చెప్పే, నీకే అర్థమయ్యే రోజు వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది అని. ఇంకా అవ్వలేదు, ఇంకా చాలా ఉంది, అలా అర్థమవుతుంది తొందరలో. ఉదయం 11:30 తప్పు చేస్తున్నాను, బిహేవ్ చేస్తున్నాను. రాంగ్ అనిపించలేదు. బాగానే మాట్లాడు. ఆయన మీద నాకు ఇప్పటికీ చెప్తున్నాను బా, నాకు ఆయన మీద నాకు రెస్పెక్ట్ ఇప్పటికీ ఐ రెస్పెక్ట్. నామినేషన్లో అని తప్ప నేనేం అనలేదు కానీ అది అట్లా పెట్టలేదు. కొంచెం మోజింగ్స్ ఉన్నాయి, ఆ చాన్స్ నేను కలిగియటం ఆ ట్రిగరింగ్ తీసుకోలేకపోయా. నాకు రాకుండా ముందు వాడు ఒక్కడే చెప్పి పంపించాలి షో మూమెంట్స్. ఓకేనా, అక్కడ నేను ఉన్నంత వరకు ఏది ఉండి నువ్వు బయటకు వస్తే వాళ్ళు నాకు ఎప్పటికైనా ప్రెస్ అవుతుంది. చూసుకో ప్రతి ఒక్కటి, నామినేషనే కాదు ప్రతి ఒక్కటి చిక్క బిహేవ్ చేయొద్దు. బికాస్ నాకు తెలుసు నేను స్ట్రగుల్ అయిన మెంబర్షిప్ ఎన్ని రోజులు ఉంది. ప్రతి ఒక్క మనిషి కూడా అంత ఈవెన్ ప్రొడక్షన్ నుంచి, ప్రొడక్షన్ బ్యాన్ నుంచి ప్రతి ఒక్కరు ఇంకా రెస్పెక్ట్ చేస్తే ఇక్కడ కూర్చి ఎవరు తెలియని మనిషి కూడా రాస్తే కూడా నేను సఫర్ అయ్యాను. బికాస్ మెంటల్ ప్రతిదీ అన్నా కానీ నేను చాలా సఫరమైన నీకు కూడా తెలుసు. సరే ఓవర్కమ్ అలా, బికాస్ చిన్న చిన్న వాటికి నేను వీక్ అవ్వకూడదు అని నేను అనుకున్నాను. సరే రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను ఉండలేను కదా, అని ఉండలేదు కాదు. ఏమన్నా చెప్తావేమో అసలు ఏంటి, ఎవరో గురించి ఆలోచించి ఏడుస్తా కూర్చొని నువ్వు డిస్టర్బ్ అవ్వట్లేదు నా అర్థంగా అసలు. మధ్యాహ్నం 12:00 నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. దానికే వాళ్ళ ప్రయత్నం కొంచెం నన్ను ఈ మైండ్ నుంచి బయటికి తీసుకురా. వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం.
హైట్ ఇడు జోడు మ్యాచింగ్ ఇంకేం కావాలి చెప్పు దీనికన్నా మనసు మమ్మగా కావాల్సినంత ఉంది నువ్వు ప్రతిసారి నన్ను తిడతావు మా వాడు ఇప్పటి వరకు నన్ను అసలు తిట్టలే కొట్టలేదు అదొక్కటే క్వాలిటీ బాగుంది ఏం లేదు ఇంకా మిగతా అంతా గేమ్స్ ఆడు వెరీ ఇంపార్టెంట్ భయపడకుండా ఆడు ఏమన్నా కానీ గెలిస్తే గెలుస్తాం ఓడిపోతే ఓడిపోతాం అది కదా మన 100% ఎఫర్ట్. మధ్యాహ్నం 2 గంటలు. అరే ఎన్ని వీక్స్ ఉంటామో ఎన్ని డేస్ ఉంటామో తెలియదురా. ఒక ఏంతో అయితే వచ్చామా ఏం మీద ఉంటాము నేను 1 చెప్తే ఆయన 2 చెప్పారు 3 చెప్తే మళ్ళీ 2కి నేను ఆన్సర్ చెప్తుంటే 3 చెప్తున్నారు మళ్ళీ 3కి నేను ఆన్సర్ చెప్తుంటే 4 చెప్పారు నా నామినేషన్స్ అప్పుడు కూడా ఆయన నామినేషన్స్ అప్పుడు కూడా ఇప్పుడు ఏం చెప్పారు నేను 1 మాట్లాడుతుంటే డైరెక్ట్ 4కి వెళ్ళిపోయాను పాయింట్ మార్చేస్తున్నారు ఆగరా ఆన్సర్ చెప్పాలి కదా వినడే ఆన్సర్ ఎక్సెప్టెన్సీ లేదు అడిగిన దానికి సమాధానం క్లారిటీ లేదు ఇక్కడ లాజిక్ ఏంటంటే వాళ్ళు ఫాలో అయ్యేది ఎదుటోడిని మాట్లాడనివ్వకుండా గట్టి గట్టిగా మాట్లాడేసి ఓవర్లాప్ చేసేయడం నాలెడ్జ్ లేదు ఒక సెన్స్ లేదు ఆ మనిషి గురించి మాట్లాడడం అనవసరం అక్కడికి వెళ్ళి ఆయన నామినేషన్ చేయడం కూడా అనవసరం నా ప్రకారం ఒక వేస్ట్ క్యాండిడేట్ ఈ హౌస్లో నేను చెప్తాను కదా ఓపెన్గానే చెప్తా నన్న కూడా సరిపోతున్నాడు అమ్మారు ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోవాల్సింది వెళ్ళిపోలేదు కదా ప్రతిసారి ఏంటది హౌ కెన్ యూ పిన్ పాయింట్ అ పర్సన్ అండ్ టెల్ తీసుకుంటున్నాడని మీరు చెప్తూ ఉంటారా అన్న తీసి పక్కన పెట్టాలనేదే వాళ్ళ వ్యూహం. మధ్యాహ్నం 2:30. ఈ వారం బిగ్ బాస్ ఇంట్లో బీబీ మ్యారథాన్ జరగబోతోంది. ఈ బీబీ మ్యారథాన్లో భాగంగా మీరాడే ప్రతి ఆటలో మీ ఒక్కొక్కరి ప్రదర్శన కృషి ఆధారంగానే మీరు కెప్టెన్సీ కంటెండర్ అవుతారా లేదా అనేది నిర్ణయించబడుతుంది. ఆడే ప్రతి గేమ్లో ఎవరు గెలుస్తారో వారు ఈ వారం కెప్టెన్సీ కోసం పోటీపడే కెప్టెన్సీ కంటెండర్స్గా నిలుస్తారు. గేమ్లో లాస్ట్ వచ్చిన వారు కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి తప్పుకుంటారు. ఇందుకుగాను కెప్టెన్సీ కంటెండర్షిప్ను ప్రతిబింబిస్తూ ఇంటి సభ్యుల ఫోటోలు కలిగిన జెండాలు సగం వరకే ఎగురవేస్తున్నాయి. ఈ ఫోటో ఉన్న జెండా పైకి ఎగిరి మీరు కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలంటే మీరాడే ప్రతి గేమ్ గెలిచేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. అలాగే ప్రతి గేమ్లో లాస్ట్ వచ్చి ఓరిపోయిన వారి జెండా కిందకి దిగి కంటెండర్షిప్ రేస్ నుంచి తప్పుకుంటారు. ధైర్యే సాహసీ కెప్టెన్సీ. కమ్ ఆన్ గైస్ ఇండివిడ్యువల్ గేమ్ గ్రూప్ టాస్క్ కాదు డిజర్వ్ అన్డిజర్వ్ లేదు ఎవడ ఆట వాడిది ఎవరి ఆట వెళ్ళాలనేది కాదు ఇండివిజువల్ గా వాళ్ళ పెర్ఫార్మెన్స్ బట్టి లెగుస్తుంది కానీ ఏ గేమ్ లో ఎంత మంది ఆడాలో నేను పంపిస్తాను అని చెప్పాడు. ఎవరెవరు ఆడతారో పంపిరాయన ఎంత మంది ఆడాలో పంపిస్తాడు అదే నేను అనేది. అండ్ ఒక గేమ్ లో ఓడిపోయినా ఇంకొక కంటెంట్ నుంచి బయటకు వచ్చేయడమే తర్వాత గేమ్ లో ఆడొచ్చు అది. అవును ఇప్పుడు ఫస్ట్ గేమ్ లో లాస్ట్ వచ్చినావు అనుకోండి నెక్స్ట్ గేమ్ ఆడొచ్చా? ఆడొచ్చు ఉంది కదా. లాస్ట్ ఎవడు వస్తే ఆడ వెళ్ళిపోతాడు మిగతా వాళ్ళకి ఛాన్స్. మధ్యాహ్నం 3:30. ఇంటి సభ్యుల్లోంచి ఏ నలుగురు ఈ గేమ్ ఆడతారో చర్చించి బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పండి. నేను అనుకుంటుంది అయితే ప్రాబిలిటీ లెక్కేసి అశ్విని శోభ తేజ అండ్ బోలే నాకు ఓకే వెళ్తాం ఫస్ట్ గేమ్. నేను నెక్స్ట్ గేమ్ ప్రాబిలిటీ ఆలోచించి నేను ఫస్ట్ 4 తీసాను. నేను నెక్స్ట్ గేమ్స్ కి ప్రాబిలిటీ లెక్కేసి చెప్పాను సరే ఓకే నా ఫస్ట్ గేమ్ అని పంపించేసి సెకండ్ గేమ్ ఆపేస్తావుగా
అర్జున్ ఒక ఫోర్ మెంబర్స్, నాట్ ఓన్లీ అర్జున్ అందరూ ఒక ఐదు అనుకున్నాను. కాకపోతే ఒకసారి మళ్ళీ నెక్స్ట్ అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత రెండో పాయింట్ యాడ్ చేయండి. ప్రియాంక, శోభ, శోభ, ప్రియాంక, శోభ, అమర్, తేజ్, అమర్, తేజ అందరూ ఆడతారు. నాకు తెలుస్తుంది కదా ఆడితే. నేను ఆడాలి కదా, నా కంటెండర్షిప్లో నేను లేను, ఆయన ఇచ్చేసుకున్నాడు, నేనైతే ఇవ్వలేదు కదా. అలా ఉండింటే నేను అన్నకి ఇచ్చేవాడిని అవకాశం ఈరోజు. తవ్వుకోవడం ఏం లేదు అందులో, నిజమే, ఫ్యాక్ట్ అది. మీరు ఒప్పుకుని ఒప్పుకున్నది ఫ్యాక్ట్ అది. కాదు ఇప్పుడు అది కాదు, మీరు ఇచ్చుకున్నారన్నా నేను ఇచ్చుకోలేదు. మీరు ఒకవేళ ఇవ్వకపోయిన పొజిషన్ అంటే నేను మీకే ఇచ్చేవాడిని. మీరు వెళ్ళలేదు ఇప్పుడు అది కాదు. కంటెండర్షిప్ రేస్ లో మీ టీం ఉన్నారన్నా ఇప్పుడు నలుగురు గురించి మ్యాటర్ నడుస్తుంది. ఎందుకు అంటే తవ్వుడు ఎందుకు నీకు? మీరు తవ్వద్దండి. నువ్వు కదా తొవ్వింది. మీరు తవ్వకండి, మీకు రీజన్ చెప్పాను అంతే. నా వల్ల కాదులే గానీ అది వాస్తవమే. గానీ మీరు వాస్తవమే కాదు, దరువు వేసుకుని ప్రశాంతంగా మీరు ప్రశాంతంగా కూర్చొని ఆడ ఆట గొప్పగా ఆడతావు కావచ్చు మరి. అవునవునవును, ఇది నేర్చుకో. ఏది కంటెస్టెంట్ గా మీరు కంటెంటర్ గానే తీసి ఇచ్చేసిన వాళ్ళు మీరు నాతో మాట్లాడుతున్నారు. ఇస్తాబ్బా నేను ఒకసారి. అదే మళ్ళీ మీరు సరదాగా వచ్చారండి, మేము సరదాగా రాలేదు. అది నా డైరెక్షన్. అదే మీకు నాకున్న ఒక విజన్, నాకున్న ఒక వర్చువల్ రియాలిటీ ఎయిడ్స్ వచ్చింది కదా, నాకు నేను దాంట్లో మాట్లాడుతున్నాను. అదే చెప్తున్నాను, జ్ఞానం లేకుండా పెద్ద మాట్లాడు. నీకు జ్ఞానం ఉంది కదా, అయితే గమనం ఉండు. నాకు జ్ఞానం లేదు, నేను ఎట్లనే వాగుతా సరెంట్ గుండా అయితే. తెచ్చుకో, నేను మారు. నేను మారను, నువ్వే నాకు చెప్పేది. ఏంది నేను మారేది? నాకు అర్థం కాదు మారు మారని చెప్పి. ఇక్కడికి వచ్చి నేనేది మారల్లా? ఎవడు చెప్పాడు మారమని? బుక్ లో రూల్ బుక్ లో ఉంది మారమని. ఎవడయ్యా మారేది? నేను ఎందుకు మారాలా? నాకు అర్థం కాదు. ప్రతిసారి మారు 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 అంట. ఏందో మారల్లా, ఏం మారల్లా? కంటెంటర్షిప్ ని నేను త్యాగం చేసినా నీకెందుకు అంటున్నా? అదే మరి, అలాంటప్పుడు నీకెందుకు అంటున్నాను? ఫస్ట్ అన్నది నువ్వు కదా, నేను అందుకే చెప్తాను. ఫస్ట్ నీకెందుకని? ఒకరు జోలికి వెళ్ళొద్దు అట్లా. ఎవరు జోలికి కూడా రావద్దు నువ్వు? అసలు మంచిగుంటా, అసలు రావద్దు నా జోలికి కూడా. నేను ఇట్లా గొడవలు పెట్టుకునే వ్యక్తిని? అసలు గొడవ పడే వ్యక్తిని చాలా చాలా సరదాగా ఉంటా. ఎన్ని కామెంట్ చేసినా మూసుకోండి, అనవసరం రచ్చగొట్టకండి. సరే అందరికి ఓకేనా? నలుగురు అతను, తేజ, వీళ్ళిద్దరు కదా. ఓకే, ఆడే నలుగురు ఆటగాళ్ళు ఎవరో నిర్ణయించుకోవడానికంటే ముందు టాస్క్ ఏంటో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు టాస్క్ ఏంటో చూద్దాం. బీబీ మ్యారథాన్లో భాగంగా బిగ్ బాస్ ఇస్తున్న మొదటి గేమ్ రిజల్ట్ ఏంటో గెస్ చేయాలంతే. ఈ గేమ్ నలుగురు ఆటగాళ్ల మధ్య జరిగే సింపుల్ గేమ్. నలుగురికి రకరకాల ఒక్కో వస్తువును చూపించడం జరుగుతుంది. అవి తేలుతాయో లేక మునుగుతాయో సరిగ్గా గెస్ చేయడమే మీ లక్ష్యం. టాస్క్ ఏంటో తెలిసింది కదా. కెప్టెన్సీ కంటెండర్షిప్ సాధించడం అనేది మీ చేతిలోనే ఉంది. కంటెండర్ అయి కెప్టెన్ అవ్వడం మీకెంత అవసరమో దాన్ని దృష్టిలో ఉంచుకొని చర్చించి ఈ గేమ్లో ఏ నలుగురు ఆడతారో బిగ్ బాస్కి చెప్పండి. సాయంత్రం 4:15. ఇప్పుడు నా కంటెండర్షిప్ ఇచ్చిందంటే చాలా నాలెడ్జ్ ఆలోచించిన అన్న అనుభవజ్ఞుడు. నేను వచ్చి అప్పుడప్పుడే ఆడుతున్నా. నన్ను కంటెండర్లు అందరు కలిసి నన్ను అయితే సపోర్ట్ చేయరని నాకు తెలుసు. ఎందుకు? నాది వృధా కావద్దు, అన్నకు దక్కాలి అని నేను అన్నకి ఇచ్చిన ఆ టెక్నిక్ అనకి ఏమరకు చెప్పు. ఇప్పుడు నాకు ఎందుకు సపోర్ట్ చేస్తారు? రాగానే చేయాలని గ్యారంటీ ఉంది. నేను పెద్ద తోపుగా కూడా ఆడలే కదా, ధర్మంగా ఉంటాడే నువ్వు. సో నా కంటెండర్షిప్ నీకు ఇవ్వడం వల్ల ఏమవుద్ది? నీకు హక్కు ఉంది అని నీకు ఇచ్చేసిన అది నా తెలివి కదా. నాది ఎట్లాగూ స్పైల్ అయిపోద్ది, స్పైల్ అయిపోతే ఒకరిని బతికిద్దాం అని ఇచ్చిన అదే అన్నాను. నేను పోదాం అనుకున్నా, మురళీడు ఉన్నాడు, సరే ఓకే, వాడు నాకు లెటర్ సాక్రిఫైస్ చేశాడు కదా. ఇప్పుడు నేను పోతా పోతాను వాడికి అడ్డుపడ్డం. ఎందుకంటే వాళ్ళ నైట్కి ఒక గేమ్ ఉంటుంది, ఆ గేమ్ ఖచ్చితంగా పోతాం. క్యాప్టెన్సీ ఫస్ట్ ఫస్ట్ తొందర పడిపోయి వెళ్ళిపోయి ఒక్కటి పోయినా మనం అవుట్ అయిపోతాం, కిందికి వెళ్ళిపోతాం కదా.